मुख्यमंत्री गारिनी स्थानिकंगा शासन सभ्युडिगा ఉన్నటువంటి నన్ను ఇష్టం వచ్చినటువంటి మాటలు నోటికి వచ్చినటువంటి ప్రలాపనలు ఇవన్నీ మాట్లాడారు. సరే వీటన్నిటి జోలికి వాటికి వాటి గురించి స్పందించే ముందు ఇప్పుడే ఒక బహుశా 10 గంటలకి అంటే కరెక్ట్గా గంట క్రితం ఒక ట్వీట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎఫ్డిఐల విషయంలో ముఖ్యమంత్రి గారిని ఏదో ఇచ్చేస్తూ రాష్ట్రానికి సంబంధించినటువంటి పెట్టుబడుల విషయంలో మాట్లాడుతూ సహజంగా ఈ రాష్ట్రంలో నాయకత్వం చేస్తున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేటువంటి విధంగా మాట్లాడడం అనేటువంటిది సమంజసం అవునో కాదో అనేటువంటిది వారు ఒకసారి ఆలోచన చేయాలి. అసలు ఈ వ్యక్తికి రాష్ట్రం మీద కోపం, రాష్ట్ర ప్రజల మీద కోపం, ముఖ్యంగా ఇంకా సరే విశాఖపట్నం విషయానికి వస్తే విశాఖపట్నం మీద కోపం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మీద ఆయనకు ఓటేయలేదు, ఆయన ముఖ్యమంత్రిని చేయలేదు, ఆయనకు అధికారం ఇవ్వలేదు అని చెప్పి రాష్ట్ర ప్రజల మీద కోపం, దీని అంతటినీ తీసుకొని వచ్చి ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, ఈ రాష్ట్రం తాలూకా భవిష్యత్తు ఏమైపోయినా పర్వాలేదు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని ఏ రకంగా దెబ్బతీయాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఈ రాష్ట్రానికి ఏం మంచి జరగకూడదు, దానికి ఏదో రకంగా మనం అడ్డుకట్ట వేయాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి ఏదన్నా మంచి చేసేటువంటి కార్యక్రమంలో దానికి అడ్డుగా నిలబడాలనేటువంటి ఈ దౌర్భాగ్యుడి తాలూకా ఆలోచన విధానం చూసిన తర్వాత అసలు ఇంత నీచమైనటువంటి ఆలోచనతో ఒక నాయకుడు ఉంటాడా అనేటువంటి విధంగా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ మాటలు కానీ ఇటువంటి ట్వీట్లు కానీ చూసిన తర్వాత ఎందుకు అసలు ఈ రాష్ట్రం మీద పగబట్టాడని చెప్పి నేను అడుగుతా ఉన్నాం. దానికి ఆయన సమాధానం చెప్పాలి. అంటే నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే మేము ప్రతిపక్షంలో ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు 2011లో పార్టీ పెట్టిన తర్వాత అనేక పోరాటాలు చేశాం, అనేక ఉద్యమాలు చేశాం, ప్రజల్లోకి అనేక సందర్భాల్లో వెళ్ళాం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక ఆయన చేసినటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద పోరాటాలు చేశాం, ఏ రోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో ఏ రోజు తప్పుగా మాట్లాడలేదు, ఏ రోజు రాష్ట్రాన్ని పనంగా పెట్టలేదు, మేము ఏం చేయబోతున్నామో చెప్పాం, మేము ఏం చేయాలనుకుంటున్నామో చెప్పాం, మేము అధికారంలోకి వస్తే ఏం ప్రజలకు ఇవ్వబోతున్నామో చెప్పాం తప్ప రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేటువంటి వ్యాఖ్యలు కానీ మాటలు కానీ ఏ రోజు ఏ ప్లాట్ఫామ్ మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిగిలినటువంటి నాయకత్వం కానీ ఏ రోజు మేము చేయలే. ఈరోజు దౌర్భాగ్యమైనటువంటి వ్యాఖ్యలు చేసి రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేటువంటి కార్యక్రమానికి ఇప్పటి నుంచి కాదు, ఇప్పటి నుంచి చెప్పాడు, ఎప్పుడో ఈ రాష్ట్ర ప్రజలు మీద ఉన్నటువంటి కోపాన్ని వ్యక్తం చేసేటువంటి కార్యక్రమాన్ని చేశాడు, రాష్ట్రం మీద ఉన్నటువంటి కోపాన్ని వ్యక్తం చేసేటువంటి సందర్భాలు చూశాం. నిన్న అనకాపల్లిలో మాట్లాడుతూ అనేక అంశాలు మాట్లాడాడు, రోజు మాట్లాడినటువంటి ఆ బుర్రకథంతా కూడా మళ్ళీ నిన్న కూడా అనకాపల్లిలో మాట్లాడుతూ ముఖ్యంగా కొన్ని అన్నిటికీ ఆయన మాట్లాడిన విషయాలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మాకు లేదు, కానీ కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు ముఖ్యంగా ఈ ప్రాంతానికి వచ్చి విశాఖపట్నం విశాఖపట్నం రాజధానికి మీరు ఎవరన్నా మీ తాలూకు ఉద్దేశం ఏంటి, ఎవరో ముందున ఇద్దరినో ముగ్గురునో మనుషులు పెట్టి చేతి రూపించడం, మీరు అమరావతికి మీరు అనుకూలం కదా అని చెప్పి చప్పట్లు కొట్టండి అని చెప్పని అడగడం, అసలు ఎందుకు విశాఖపట్నం మీద మీకు ఎందుకు అంత కోపం అంత ద్వేషం, దేనికి? మేమే అమరావతి రాజధానిగా ఉండదు, ఆ ప్రాంతాన్ని మేమే పక్కన పెడుతున్నామని చెప్పి మేము ఏ రోజు చెప్పలేదు మా ప్రభుత్వం. అమరావతితో పాటు విశాఖపట్నం అన్ని అవకాశాలు ఉన్నటువంటి నగరం, విశాఖపట్నం అన్నిటికి సౌకర్యంగా ఉండేటువంటి ప్రాంతం అని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ ప్రాంతం రాష్ట్రానికి రేపు ముందుండి తీసుకెళ్లేటువంటి నడిపించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి నగరంగా విశాఖపట్నాన్ని ఫోకస్ చేస్తున్నటువంటి సందర్భంలో
మీకేంటంటే అమరావతిలో మనం కొంటున్నటువంటి భూములకు ఎక్కడ రేట్లు తగ్గిపోతాయి, ఎక్కడ మన రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోతుంది, ఎక్కడ మన రియల్ ఎస్టేట్ మనం పెట్టినటువంటి పెట్టుబడికి మనకి ఆదాయం వస్తుందో రాదో, ఈ యావా ఈ తపన ఇదే తప్ప ఏ రోజు ఈ ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి కానీ ఈ ప్రాంతంలో ఈ పేదవాడి తాలూకా బాగోగుల గురించి మాట్లాడినటువంటి సందర్భాలు ఏ రోజన్నా ఉన్నాయని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. త్యాగాలంట ఈ ప్రాంతంలో ప్రజలు చేయాలట, యోగాలు భోగాలేమో చంద్రబాబు నాయుడు అనుభవిస్తాడు అమరావతిలో. ఈ ప్రాంతంలో ప్రజల దగ్గరకు వచ్చి ఉత్తరాంధ్ర ప్రజల దగ్గరకు వచ్చి మీకు అమరావతికి అనుకూలమా వ్యతిరేకమా, మీకు విశాఖపట్నం రాజధాని వద్దు కదా అంటే వద్దని చెప్పి చెప్తే మేమందరం త్యాగాలు చేయాలి, నువ్వు కొనుక్కున్నటువంటి భూములకి రేట్లు వచ్చి నువ్వేమో యోగాలు భోగాలేమో నువ్వు అనిపిస్తావా? అసలు ఒక ప్రాంతం మీద ఒక ప్రాంతం ప్రజల మీద అన్ని అవకాశాలు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని అసలు మొదట్లోనే ఎంపిక చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి వ్యక్తిగా నువ్వు ఆ పని చేయకుండా రియల్ ఎస్టేట్ చేసుకొని రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ వెంచర్ని చేసి ఈరోజు మళ్ళీ వచ్చి ఇక్కడ బుర్రకథలు చెప్తా ఉంటే నువ్వు చెప్పినటువంటి బుర్రకథకి అందరూ తాన తందాన అనాలా? ఈరోజు